हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। डिसेंबर 1వ తారీఖు ఆంధ్ర బాలగంధర్వ పౌరాణిక నాటక చక్రవర్తి షణ్ముఖి ఆంజనేయ రాజు గారి జన్మదినోత్సవం। ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని మాటలు చెప్పుకుందాం। ఆంజనేయ రాజు గారు తూర్పు గోదావరి జిల్లా ఆనపర్తిలో డిసెంబర్ 1న జన్మించారు। తండ్రి గారు నాటక రంగంలో ఉండడంతో చిన్నతనం నుంచి వీరికి నాటక రంగంపై ఆసక్తి కలిగింది। 1940 సంవత్సరంలో శ్రీకృష్ణ రాయబారంలో సహదేవుని పాత్ర ద్వారా రంగస్థలానికి వీరు పరిచయమయ్యారు। నక్షత్రకుడు, నారదుడు, రాముడు ఇలా అనేక పాత్రల్లో షణ్ముఖి తనదైన ముద్రను వేసి జనంతో బేష్ అనిపించుకున్నారు। సినిమా రంగంలో రాముడు, కృష్ణుడు పాత్రల్లో ఎన్టీ రామారావు గారు ఎంతగా ఇమిడిపోయారో, నాటక రంగంలో కూడా షణ్ముఖి ఆంజనేయ రాజు గారు తనదైన ముద్ర వేసుకున్నారు। షణ్ముఖి ఆంజనేయ రాజు గారికి ముఖ్యంగా కురుక్షేత్రంలో శ్రీకృష్ణుని పాత్ర చిరకాల యశస్సుని తెచ్చిపెట్టింది। శ్రీకృష్ణుని పాత్రలో ఆయన అనితర సాధ్యమైన ప్రతిభను కనబరిచేవారు। ఆ పాత్ర పోషణలో అనన్య సామాన్యమైన ప్రజ్ఞ చూపారు। ఆనాటి రోజులలో ప్రముఖ హీరోల సినిమాలు విడుదల గురించి ప్రేక్షక లోకం ఎంతగా తపించేవారు, ఆంజనేయ రాజు గారి నాటకానికి కూడా అదే స్థాయిలో నిరీక్షించేవారు। సినిమాలకు మంచి హవా నడుస్తున్న రోజుల్లో కూడా గట్టి పోటీ ఇచ్చారు। రంగస్థలంపై వీరి పాత్ర పోషణను చూడడానికి తహతహలాడేవారు। షణ్ముఖి పాత్ర వచ్చేంత వరకు వేచి ఉండడం, నాటకం పూర్తయ్యే వరకు ఇంటి ముఖం పట్టకపోవడం ఆనాటి ప్రేక్షకుల రసజ్ఞతకు అద్దం పడుతుంది। షణ్ముఖి వారి గొంతు నుండి చెలియో చెల్లకో అనే పద్యం వినబడినంత వరకు ప్రేక్షకులు ముగ్ధులయ్యేవారు। కరతాళ ధ్వనులతో తమ హర్షం వ్యక్తం చేసేవారు। వన్స్ మోర్ అభ్యర్థనలతో, ఈలలతో, చప్పట్లతో నాటక ప్రాంగణమంతా దద్దరిల్లిపోయేది। షణ్ముఖి వారి గొంతులో సంగీతం శాస్త్రబద్ధంగా పలికేది। వీరి నిత్య సాధన అందుకు ఒక కారణం కావచ్చు। వీరి గాన మాధుర్యాన్ని ఆయా రికార్డులలో ఇప్పటికీ ఆస్వాదించే వేలాది అభిమానులు ఉన్నారు। తెలుగు నాటక రంగాన వీరికి అనేక రికార్డులు, అవార్డులు, రివార్డులు దక్కాయి। బళ్ళారి రాఘవ స్మారక అవార్డు, పౌరాణిక నాటక చక్రవర్తి, మద్రాసు రాష్ట్ర ప్రతిష్టాత్మక రాజ్యలక్ష్మీ కళాపీఠం అవార్డును వీరు దక్కించుకున్నారు। పశ్చిమ గోదావరి జిల్లా రంగస్థల కళాకారుల సంఘ అధ్యక్షులుగా వీరు తన బాధ్యతలు అత్యంత సమర్థవంతంగా నిర్వహించారు। కళాకారులకు పింఛన్లు అందేలా కృషి చేశారు। వీరి కుమారుడు జయ విజయకుమార్ రాజు పాలింగిలో వీరి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు। ఫిబ్రవరి 18న భీష్మ ఏకాదశి పర్వదినాన్న కన్నుమూశారు। షణ్ముఖి ఆంజనేయ రాజు గారు తన నటన కెరీర్లో వైభవం అనదగ్గ స్థాయిని చవిచూశారు। ఇప్పటి సినీ నటుల్లా ఒక ఖరీదైన వ్యాన్, దానిలో పరుపులు, అసిస్టెంట్లు వగైరా ఉండేవి। ఒకరోజు రాత్రి ఒక ఊళ్ళో ఒకటో కృష్ణుడిగా నటించి మరో ఊళ్ళో రెండో కృష్ణుడిగా నటించేవారు। అంత బిజీగా ఉండేవారు। కృష్ణుని పాత్రతో పాటు రామాంజనేయ యుద్ధం నాటకంలో రాముని పాత్ర మంచి పేరు తెచ్చిపెట్టింది। రంగస్థల నటుడిగా, దర్శకునిగా, నాటక ప్రయోక్తగా, సంగీత జ్ఞానిగా ఆయన అందుకున్న కీర్తి కిరీటాలెన్నో ఎన్నెన్నో। ఏలూరు తెలుగు దర్బార్లో కనకాభిషేకం, ఆంధ్ర విశ్వ కళాపరిషత్ నందు ఘనమైన సన్మానాలు ఇంకా ఎన్నెన్నో ఈయనకు దక్కాయి। ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ ఐకాన్ నొక్కండి।